ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిజమదినా, నీకు హనీమూన్ వెళ్ళడం ఇష్టం లేదని తెలిసిన వెంటనే బాస్ వచ్చి ఎలాగే నీ ట్రిప్ని క్యాన్సిల్ చేయమని అభిని వేడుకున్నాడు. హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ చేస్తానని నీకిచ్చిన మాట కోసం తన మీద బల్లిపడ్డట్టు నాటకం ఆడాడు. అంతేకాదు అదినా, వాళ్ళమ్మ తన సంతోషం కోసం ఏవైనా చేస్తుంది అని బల్లిపడినప్పుడు హనీమూన్ క్యాన్సిల్ చేయకపోతే నీకు నచ్చదని ఇంకో ప్లాన్ వేసి లప్పం మైనంతో తన చేతికి నిప్పంటించుకునేలా చేసుకున్నాడు. నువ్వు తన కోసం 3 రోజులు దీక్ష చేస్తున్నావని, ఉపవాసం ఉంటున్నావని చెప్పి బాస్ కూడా ఉపవాసం చేస్తున్నాడు. అదినా, మీకు మీ చెన్నై గురించి కొంతవరకే తెలుసుదినా, కానీ నాకు మా బాస్ గురించి చాలా చిన్నప్పటి నుంచే తెలుసు. ఎవరి కళ్ళలో నీళ్లు చూసినా తట్టుకోలేడుదినా, ఎవరికి కష్టం వచ్చినా తనకే కష్టం వచ్చింది అనుకుంటాడు. ఎంత మంచివాడు, మరి ఎందుకన్ని నాటకాలు ఆడాడు, ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించాడు? నువ్వంటే పిచ్చోదినా, బాస్ నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు. అలాంటిది ప్రాణప్రదంగా ప్రేమించే నిన్ను కావాలని అంతలా బాధ పెడతాడా? చెప్పోదినా, బాస్ అలా ఎప్పటికీ చేయడోదినా. మీ కళ్ళల్లో నీళ్లు చూస్తే తన ప్రాణం పోతున్నట్టుగా ఫీల్ అవుతాడు.